కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వైసీపీలో చిచ్చురేపింది. మంత్రి పదవులు వస్తాయని ఆశించిన పలువురు ఎమ్మెల్యేలు అవి దక్కకపోవడంతో బాహాటంగానే అధిష్టానంపై ఆగ్రహం, అసంతృప్తి, అసహనం, ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త మంత్రివర్గంలోనూ తమను కొనసాగిస్తారని భావించిన తాజా మాజీ మంత్రులు ఆ అవకాశం లభించకపోవడంతో పలువురు అధిష్టానంపై తీవ్రంగా మండిపడ్డారు. ఆయా నాయకుల అనుచరులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. రాస్తారోకోలు, ద్విచక్ర వాహనాల దహనాలు, ఆత్మహత్య యత్నాలు, పదవులకు రాజీనామాలతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు, వారి అనుచరులు అధిష్టానంపై ధిక్కారస్వరం వినిపించారు. గత మంత్రివర్గంలోని ఎస్సీ మంత్రులందరినీ కొనసాగించి తననే తప్పించడంపై మేకతోటి సుచరిత తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆమెను బుజ్జగించేందుకు వచ్చిన మోపిదేవి వెంకటరమణను సుచరిత అనుచరులు అడ్డుకున్నారు. సుచరిత రాజీనామా పత్రాన్ని ఆమె అనుచరులు మోపిదేవికి చూపించగా దాన్ని వారి నుంచి ఆయన లాక్కున్నారు. అయితే తమ తల్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిందని, పార్టీకి రాజీనామా చేయలేదని సుచరిత కూతురు రిషిత స్పష్టం చేశారు. అంతకుముందు గుంటూరు లాడ్జీ సెంటర్ దగ్గర సుచరిత అనుచరులు ధర్నా చేపట్టారు. టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. 2 రోజులుగా సుచరిత కుటుంబ సభ్యులు సజ్జలను కలిసేందుకు ప్రయత్నిస్తుంటే కలవనీయలేదని ఆరోపించారు. సజ్జలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నలకి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో నిరసనగా ఎంపీడీఓ ఆఫీస్లో నియోజకవర్గ సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు సమావేశమయ్యారు. అక్కడి నుంచి బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. సజ్జల డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు. సీఎంఓ సెక్రటరీ ధనుంజయ రెడ్డి పిన్నలికి ఫోన్ చేయగా ఆయన కట్ చేసినట్టు తెలుస్తోంది. మాచర్ల, వెల్తుర్తి, దుర్గి, కారంపుడి, రెడ్డచింతల మండలాల పరిధిలో పిన్నలి అనుచరులు రాస్తారోకోను నిర్వహించారు. రెడ్డచింతల ఎంపీటీసీ సభ్యురాలు పాముల సంపూర్ణమ్మ ఆత్మహత్యకు యత్నించారు. అటు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఆవేదనతో కంటతడి పెట్టుకున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. తనకు మంత్రి పదవి రాకపోవడానికి కారణమేంటో అర్థం కావట్లేదన్నారు. మొదట మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించానని, అప్పుడు మొండిచేయి చూపారని, ఇప్పుడు మళ్లీ విస్తరణలోనూ దక్కలేదని వాపోయారు. నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్రకు అన్ని తానై వ్యవహరించానన్నారు. అంతకుముందు నియోజకవర్గాల్లోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు తమ పదవులకు రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. వారిని కోటమిరెడ్డి వారించారు. కొత్త మంత్రివర్గంలో తనను కొనసాగించకపోవడంపై బాలినేని శ్రీనివాసరెడ్డి బక్కుమన్నారు. ఆయన అనుచరులు ఒంగోలులో సీఎం జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బాలినేని ప్రభుత్వ సలహాదారు సజ్జల, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించారు. బాలినేనిని మంత్రి పదవిలో కొనసాగించకపోవడంతో ఇంకొల్లు జెడ్పీటీసీ సభ్యురాలు భవనం శ్రీలక్ష్మి తన పదవికి రాజీనామా చేశారు. ఓఎంసీ మేయర్ గంగాడ సుజాత, కౌన్సిలర్లు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుకు మంత్రివర్గంలో చోటు లభించకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. జగ్గయ్యపేటలో ఉదయభాను ఇంటి దగ్గర నిరసన తెలిపారు. సారథి అనే కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ముండ్లపూడి సమీపంలో నేషనల్ హైవేపై టైర్లు వేసి కాల్చారు. కేడీసీసీబీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర,
వత్సవాయి ఎంపీపీ మరికొందరు ప్రజా ప్రతినిధులు పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీకి మంత్రి పదవి ఇవ్వనందుకు వైసీపీ నాయకులు ఆందోళన చేశారు, అర్ధనగ్న ప్రదర్శన చేశారు, సీఎం డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధికి పదవి ఇవ్వలేదని ఆయన అనుచరులు రాజీనామా చేసేందుకు సిద్దపడ్డారు. పెనుమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో అక్కడి కార్యకర్తలు బగ్గుమన్నారు. పార్థసారథి ఆఫీస్కు చేరుకుని రోడ్డుపై నిరసనకు దిగారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫాకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఆయన అనుచరులు పార్టీ ఆఫీస్ ముందు టైర్లు కాల్చి నిరసన తెలిపారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు ఇవాళ తన నిర్ణయం వెల్లడిస్తానన్నారు. మొత్తానికి ఏపీలో కొత్త కేబినెట్ కొలువుదీరే వేలైంది. అటు అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, మరి కాసేపట్లో ఏపీలో కొత్త కేబినెట్ కొలువుదీరే వేలైంది, మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారు. ఎట్ ద సేమ్ టైం కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే పదవులు వస్తాయని కూడా ఆశించారో అసంతృప్తి జ్వాలలు అనేది ఆ మంత్రుల్లో ఎగిసిపడుతుందని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? శ్రీవిద్య, మరికొద్దిసేపట్లో ఏపీ కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయబోతా ఉంది. అయితే ఈ మంత్రివర్గ కూర్పు అనేది వైసీపీలో తీవ్ర అసంతృప్తికి కారణంగా మారింది. సో ఈ అసంతృప్తి జ్వాలలు ఏ వైపుకు మలుపు తిరుగుతాయా అనేది వైసీపీ పెద్దలకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ఈ స్థాయిలో అసంతృప్తుల్ని ఆ పార్టీ అధిష్టానం ముందు ఊహించలేదు. ఎందుకంటే ఇదంతా కూడా చాలా సాదాసీదా వ్యవహారంగా భావించింది. అయితే ఊహించని విధంగా, ఎవరు ఊహించని విధంగా ఒక్క స్థాయిగా వైసీపీ క్యాడరే ఆ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయటము, ఇకైతే స్వయంగా ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను సైతం వైసీపీ క్యాడర్ దగ్ధం చేయటం అనేది ఒక అనూహ్య పరిణామాలుగా మనం భావించాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఈ బగ్గుమన్న అసంతృప్తి జ్వాలలను చల్లార్చేందుకు వైసీపీ అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు కూడా సత్ఫలితాలు ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఏ నిర్ణయం తీసుకుంటారో దానికి సంబంధించిన ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా కానీ చూసుకుంటే ముఖ్యమంత్రి సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని చెప్పి సమాచారం ఉంటుంది. మరికొద్దిసేపట్లో బాలినేని శ్రీనివాసరెడ్డే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. విజయవాడలోని బాలినేని నివాసానికి ఒంగోలు నుంచి పెద్ద ఎత్తున కేడర్ తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా నిన్న ఏదైతే ఉందో ఒంగోలులో బాలినేనికి మద్దతుగా ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా జాతీయ రహదారులపైకి వెళ్ళి ఆందోళనలు నిర్వహించడంతో పాటు జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అదే సందర్భంలో ఒంగోలు మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్లు అదేవిధంగా చైర్మన్ వీళ్ళందరూ కూడా తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువు అయిన బాలినేని అనుచరులే జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారంటే మిగతా చోట్ల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే మంత్రివర్గంలో తమకు స్థానం దక్కలేదని కొడాలి వెల్లంపల్లి వంటి నాయకుల అనుచరులు కూడా వైసీపీ తీరును తప్పుపట్టడం అనేది కొంత ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. వాస్తవానికి వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానులుగా ముద్రపడ్డారు. ఇలా వీరాభిమానులుగా ముద్రపడ్డ వాళ్ళు సైతము తమ అసంతృప్తిని ఈ స్థాయిలో బహిరంగంగా చూపించడం అనేది కొంత ఆశ్చర్యం కలిగించే పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. సో ఇకపోతే కృష్ణా జిల్లాలో సైతం కొలుసు పార్థసారథి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనంతా జాతీయ రహదారి పైన బైఠాయించి టైర్లను తగలబెట్టి ఆందోళన చేసిన పరిస్థితి మనం చూశాము. అదేవిధంగా జగ్గైపాడుకు సంబంధించిన సామ్యాన్ ఉదయభాను అనుచరులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో పాటు అక్కడ ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉన్న ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ వాళ్ళు తమ పదవులకు రాజీనామా చేస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా వెల్లంపల్లిని మంత్రివర్గంలో కొనసాగించాలని చెప్పేసి ఆయన అనుచరులు నిన్న కొంత నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క రక్షణ నిధి అనుచరులు కూడా, తిరువూరు శాసనసభ్యుడు రక్షణ నిధి అనుచరులు కూడా నిన్న తమ పదవులకు రాజీనామా చేస్తామని చెప్పేసి ప్రకటించి అక్కడ ఆందోళనలు నిర్వహించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక మా తాజా మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత అయితే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఏదైతే ప్రధానంగా మేకతోటి సుచరిత ఆరోపిస్తున్న అంశం ఏంటంటే
గత మంత్రివర్గంలో కొనసాగిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులందరినీ కొనసాగిస్తూ నన్ను మాత్రమే తప్పించడానికి కారణం ఏంటని చెప్పేసి ఆమె సూట్ గా ప్రశ్నిస్తున్నారు. ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వైసీపీ ఎవరైతే ప్రతిగించడానికి వచ్చారో వాళ్ళకి ఎటువంటి సమాధానం దొరకలేదు. దీంతో ఆమె తన రాజీనామా పత్రాన్ని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణకి పంపించారు. అయితే మోపిదేవి వెంకటరమణ ఏంటంటే ఈ వ్యవహారం త్వరలో సద్దుమణుగుతుందని చెప్పినప్పటికీ కూడా మేకతోటి సుచరిత మాత్రం ఇప్పట్లో శాంతించే పరిస్థితి కనపడటం లేదు. మరో పక్క చూసాము మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు అయితే నన్ను పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అయితే పిన్నెల్లిని ముద్రగించే ప్రయత్నాలు కొంత సఫలమైనట్టు తెలుస్తా ఉంది. సో ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తను గౌరవిస్తారని చెప్పేసి ఆయన కొంత శాంతించిన పరిస్థితులు కనిపిస్తా ఉంది. ఈ ఒక్క ఘటన తప్పితే మిగతా చోట్ల ఎవరు కూడా అంత శాంతించిన పరిస్థితులు అయితే కనపడటం లేదు. మరోపక్క నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తా ఉన్నారు. నెల్లూరుకు సంబంధించిన కోటంరెడ్డి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే నిన్న కంటతడి పెట్టుకున్నాడు. ఒకానొక దశలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితి కనిపించింది. అదే విధంగా గడప గడపకు ఈరోజు చేపట్టిన వైసీపీ కార్యక్రమానికి సంబంధించి దాన్ని వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే కొద్దిసేపటి తర్వాత సర్దుబడి చేసేసి మంత్రి పదవి రాకపోవటం పట్ల తన అసంతృప్తిని బహాటంగానే వెళగక్కుతూనే ఈ రోజు నుంచి ఆ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని చెప్పేసి ప్రకటించి తన అసంతృప్తిని కొంతమేర కట్టడి చేసే ఒక ప్రయత్నాలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉంది. అయినప్పటికీ కూడా కొంత కట్టడి చేసే ప్రయత్నాలు కనిపిస్తున్నప్పుడు కూడా వాళ్ళ అసంతృప్తి అనేది బాహాటంగా కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ పరిణామాలు ఏ వైపు దారితీస్తాయి అనేది కొంత ఆసక్తికరంగా కనిపిస్తా ఉంది. శ్రీ విజయ్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.